నాలుగేళ్ల జగన్ పరిపాలనలో హింస విధ్వంసాలు తప్ప ఏమీ జరగలేదు దానికి కనీసం సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు ఏపీని ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ని నలభై ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయారు అభివృద్ధి ఎక్కడుంది అంటే సున్నా సంపద ఎక్కడన్నా ఒక రూపాయి సృష్టించారా అంటే ఎక్కడా కూడా ఆ దాఖలు కనిపించలేదు లక్ష కోట్లు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేశారు టీడీపీ హయాంలో ఏపీ ఏ రకంగా ఉంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ ఏ విధంగా తీర్చిదిద్దబడింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరూ కూడా విపరీతంగా చర్చించుకునే సమయంలో వీటి గురించి సమాధానం చెప్పలేక వైసీపీ మంత్రులందరూ కూడా కేంద్రం గురించి లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ గురించి లేదా ఇట్లాంటి మతపరమైన విషయాలని ప్రజల్లోకి చొచ్చి తీసుకెళ్లేలాగా ప్రజలు అవి ఆలోచించే విధంగా మాట్లాడుతున్నారే తప్ప అభివృద్ధి ఏ విధంగా చేశాము అభివృద్ధి మేము చెయ్యలేదు కాబట్టి ఏ విధంగా క్షమాపణలు చెప్పుకోవాలి అనే ఆలోచన విధానం వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మంత్రికి కూడా లేకపోవడం అనేది దురదృష్టకరం కేంద్రం విడుదల మీ నేను సాక్ష్యాలతో చెప్తున్నానండి ఇవన్నీ ఏదో తెలుగుదేశం పార్టీ కా ఎల్లప్పుడూ కూడా వైసీపీని విమర్శిస్తారు అనే ఆలోచన విధానం ఉన్న వాళ్ళకు కూడా సమాధానంగా ఈరోజు నేను లాజిస్టిక్స్తో మాట్లాడాలని చెప్పి నిర్ణయం చేసుకొని మేము ముందుకు వచ్చా కేంద్రం విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ నివేదిక గనక మీరు చూసినట్లయితే ఏపీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదటి స్థానంలో ఉంటే ఈరోజు అది తొమ్మిదో స్థానానికి వెళ్ళిపోయింది మొదటి స్థానం ఎవరు ఆక్రమించుకున్నారు అంటే గుజరాత్ ఆ తర్వాత పంజాబ్ ఆ తర్వాత హర్యానా దీని గురించి సమాధానం చెప్పే దమ్ము వైసీపీలో ఉన్న ఒక్క మంత్రికైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా ఇర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ సర్వే నివేదిక ప్రకారం ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎస్పెషల్లీ రోడ్డు ఇతర రవాణా మార్గాల నిర్మాణ నిర్వహణ విషయంలో ఏపీ పదిహేడవ స్థానంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి మరి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ నివేదిక మొత్తం కూడా విడుదల చేయడం జరిగింది దాని గురించి సమాధానం చెప్పే పరిస్థితి ఈరోజు వైసీపీలో ఉన్న ఒక్క మంత్రికైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా దాదాపు పదిహేడు అంశాలపైన మీరు నిర్వీర్యంగా ప్రవర్తిస్తున్నారు మీ గవర్నమెంట్ పనిచేయట్లేదు అని చెప్పి ఆ నివేదిక పేర్కొన్నా కూడా పోతే పోయింది మనకి ఎందుకు ఎవరు చదువుతారు ఇది వెళ్తే ఇంగ్లీష్ పేపర్లో వస్తుంది లేకపోతే రెండు రోజులు చదువుతారు మానేస్తారనే చందాగా వైసీపీ ప్రవర్తిస్తూ ఉంది అని అంటే దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా గ్రామీణ సర్వ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై రెండులో ఏపీ ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళు సర్వే చేస్తే పన్నెండో స్థానానికి పడిపోయింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదటి స్థానంలో ఉండే ఉండేది ఈరోజు పన్నెండవ స్థానానికి వెళ్ళిపోయింది మరి మొదటి స్థానంలో ఎవరున్నారు అని అంటే తెలంగాణ దీని గురించి ఏమంతరైనా సమాధానం చెప్తారా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి లేదా మతపరమైన విషయాలు బీజేపీతో మాతో లేదు లేదా ఇంకెవరో మాతో ఉన్నారు ఇవి ఆ చెప్పుకునేది మీరు లేకపోతే ప్రజలకి ఏం సేవ చేశారో అసలు ఏమి ఏమి చేయగలిగా ఇవి మాట్లాడాలా మీరు దేశంలో ఏడు వందల తొమ్మిది జిల్లాలకు ర్యాంకులు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న వైజాగ్ కానీ రాయలసీమ వైపు ఉన్న తిరుపతి కానీ కోస్తా జిల్లాల్లో ఉన్న విజయవాడ కానీ ఎప్పుడు ఐదు ఆరు ఏడు స్థానాల్లోనే ఉండేది ఈరోజు అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయో కూడా తెలియదు ఈరోజు మరి తిరుపతి స్థానం కూడా చివరికి తిరుపతి స్థానం కూడా అట్టడుక్కి వెళ్ళిపోయింది దీనికి సమాధానం చెప్పే దమ్ము అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉందా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఉందా ఎంతసేపు ఎర్రచందనం స్మగ్లింగ్లు మైనింగ్లో మార్పులు చేసి రాయల్టీలు ఇండైరెక్ట్గా మింగేయటం మైనింగ్లు పర్మిషన్ లేకపోయినా కొల్లగొట్టేయడం ఇవి తప్ప తిరుపతి ఏ స్థానానికి అట్టడుగున వెళ్ళిపోయింది మన దేవస్థానం తిరుమల దేవస్థానం ఉన్నప్పటికీ కూడా ఈరోజు తిరుపతి ర్యాంకు అట్టడుకు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అనే సమీక్ష చేసుకునే పరిస్థితి కూడా మరి మంత్రులకి లేకపోవటం అనేది నిజంగా చాలా శోచనీయమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మాట్లాడితే నాడు నేడు నేడు నాడు నాడు నేడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తాం ఇక్కడ ఖర్చు పెట్టేసాం అక్కడ ఖర్చు ఇంకే ఉందని చెప్పి చెప్పు తిరిగే ఎడ్యుకేషన్ మినిస్టర్కి మంత్రికి నేను ఒకే సవాల్ విసురుతా ఉన్నా బడి మానేసిన విద్యార్థులు జాతీయ స్థాయిలో పన్నెండు శాతం మంది మాత్రమే ఉంటే ఏపీలో పదిహేడు శాతం మంది దాకా ఉన్నారు దీనికి సమాధానం చెప్పమనండి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏపీలో ఆరు వేల ఐదు వందల యాభై ఏడు పాఠశాలల్లో ఒకటే టీచర్ ఉంది ఒక్కొక్క పాఠశాలకి ఒక్కతే టీచర్ ఒక్కళ్ళే టీచర్ మూడు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల నుంచి వదిలిపెట్టి వెళ్లిపోయారు చివరికి పిల్లలకి ఇచ్చే చిక్కీలో కూడా నూట యాభై కోట్ల పైన స్కామ్ జరిగింది అని కూడా తేట వీటి గురించి మాట్లాడకుండా సంబంధిత మంత్రి ఆ సంబంధిత మంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏరియాకి వచ్చినప్పుడు ఇదేమి కర్మ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు షర్ట్ తీసేసి ఏదో ఫైల్ మ్యాన్ లాగా ఫైల్ మ్యాన్ లాగా నిలబట్టం దీని గురించి సమాధానం చెప్పే పరిస్థితి మరి లేదు అలాగే ఎన్ఆర్ఎఫ్ ఓవరాల్ ర్యాంకుల్లో చూస్తే ఆంధ్ర యూనివర్సిటీలో చంద్రబాబు గారి హయాంలో పదహారవ స్థానంలో ఉండేది పదహారవ స్థానంలో ఉండేది మరి ఇప్పుడు డెబ్భై ఒక్క స్థానానికి పడిపోయింది మరి అదే పరిస్థితి ఎస్వి యూనివర్సిటీకి కూడా ఉంది యూనివర్సిటీల్లో రాజశేఖర్ రెడ్డి గారి పుట్టినరోజు పుట్టినరోజులు వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఇవి చేయడానికి ఉన్న జాస ఆఖరికి ఆ వైస్ ఛాన్సలర్లకి ఎందుకు మనం డెబ్బై ఒక్క స్థానానికి పడిపోయాము అనే ఆలోచన విధానం లేకపోవటం నిజంగా చాలా దురదృష్టకరం వైస్ ఛాన్సలర్స్ అంటే యూనివర్సిటీకి దేవుళ్ళు లాంటి వాళ్ళు గురువులు వాళ్ళు నలుగురికి దిక్స్కూచిగా నిలవాల్సింది పోయి కనీసం ఈ స్థానాలకి మనం పడిపోయాము ఎందుకు పడిపోయామని కనీసం ఒక మీటింగ్ వేసుకునే పరిస్థితి కూడా లేదు లేకపోగా ప్రభుత్వానికి చప్పట్లు కొడతా ఉంది అంటే నిజంగా జాలి విద్యార్థుల పైన నిజంగా జాలి పడాల్సింది విద్యార్థుల పైన పట్టించుకునే నాదుడు లేకపోవటం ఆ యూనివర్సిటీల్ని పట్టించుకునే నాదుడు లేకపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలా జరిగి ఉండుంటే ఇదే విధంగా ఉండుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి యూనివర్సిటీలో కూర్చునేవాళ్ళు బస చేసేవాళ్ళు ఎందుకంటే ఈనాటి విద్యార్థుల రేపటి రేపటి పౌరులు వాళ్ళు రేపు ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపించాల్సిన వాళ్ళు దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునే పరిస్థితి లేకుండా మరి ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అని చెప్పి అనౌన్స్లు చేయటం ప్రెస్ మీట్లు చేయటం సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఎక్కడున్నా ఉన్నాయి అయ్యింది ఇంత వచ్చింది ఆ అనౌన్స్మెంట్లు మీరు ఎందుకు ఆఫీసర్లు లేరా కన్సర్న్ అధికారులు లేరా ఆ అనౌన్స్మెంట్ల కోసమే మీరు ప్రెస్ ముందుకు వస్తున్నారు తప్ప మంత్రులు ఇలా దిగజారిపోయాం యూనివర్సిటీలు కూడా దిగజారిపోయినాయి ఆంధ్ర యూనివర్సిటీ డెబ్బై ఒక్క స్థానానికి వెళ్ళిపోయిందనే ఆలోచన విధానం లేకపోవటం చాలా దురదృష్టకరం